సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్రాల గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడిని హాస్పిటల్కి తీసుకెళ్లడం కన్నా బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్కి తీసుకువెళ్లమని పాస్టర్ ప్రవీణ్ కుమార్ శిష్యులు ఆ యువకుడి తల్లికి నచ్చచెప్పారు. దీంతో సూర్యాపేట నుండి బెల్లంపల్లి తీసుకువచ్చారు. 5 రోజుల తర్వాత రాజేష్ చనిపోయాడని గుర్తించిన చర్చి సిబ్బంది హాస్పిటల్ తీసుకువెళ్లమని, కొన ప్రాణంతో ఉన్నాడని అబ్బాయి తల్లికి, నమ్మబలికి చర్చికి సంబంధించిన వాహనంలో బెల్లంపల్లి మొత్తం తిప్పారు. కానీ అప్పటికే కొడుకు చనిపోయాడని తెలుసుకున్న తల్లి కన్నీటి పర్యంతమైంది. ఈ సంఘటనను జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం వెంటనే మూఢనమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలని తెలంగాణ జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్ అందే సత్యం, అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్ డిమాండ్ చేశారు. బండి ఆపమంటే ఆపలేదయ్యా.